గుడ్ న్యూస్ హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ పర్ఫెక్షన్. ప్రతిపక్షాలకి గడ్డి పెట్టారో మనం అందరం కూడా గమనించాం. ఎందుకంటే రాజధాని అన్నాక పేద ప్రజలు ఉండాలి, మీరు ఉండకూడదు అన్నారు అంటే ఇది కరెక్ట్ కాదు. అదే విధంగా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నా, పేద ప్రజల కోసం మంచి చేస్తున్నా, ప్రతి దాన్ని కోర్టులో వేసి లిటిగేషన్లు పెట్టడం కరెక్ట్ కాదని కూడా చెప్పారు. సో లిటిగేషన్ల చంద్రబాబు నాయుడు, లిటిగెంట్ చంద్రబాబు నాయుడుకి బ్యాక్ టైం స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు తన మీద వచ్చిన కేసులకి స్టేలు తెచ్చుకుంటూ మిగతా వాళ్ళ మీద లిటిగేషన్లు పెడుతూ బ్రతుకుంటూ వచ్చాడు, కానీ ఈ రోజు పాపాలు పండి అన్ని ఆయనకి రివర్స్ అవటం మనం చూస్తున్నాం. సో ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే గుంటూరు విజయవాడకి సంబంధించిన పేదలకి అక్కడ ఇళ్ళు ఇచ్చారో, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనుకున్నారో, వాళ్ళందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మరి నాకు ఇంత అనుభవం ఉంది అంత అనుభవం ఉంది అని చెప్పాడు, కానీ తను 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయాక ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇచ్చిన దాఖలాలు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా పెద్ద మనసుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళు కూడా కట్టిస్తుండడం మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ముందు ఎన్ని విలేజ్లు ఉన్నాయో అంతకు మించి ఈరోజు కాలనీలు విత్ ఆల్ ఫెసిలిటీస్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ప్రజల్ని వాళ్ళు ఎలా అభిమానిస్తున్నారు, ప్రజల కోసం ప్రజలకి మంచి చేయడం కోసం ఎంత దూరమైనా ఎలా వెళ్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. సో మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఏ విధంగా అమరావతిలో చేసిన చంద్రబాబు నాయుడు అవినీతి భూకుంభకోణాలకి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడానికి. ఈరోజు పేద ప్రజలు అక్కడ ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటేనే ఇది ప్రజా విజయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు ఆయన దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడక మానదు అని. ఈరోజు అటు భూకుంభకోణాల ఇన్వెస్టిగేషన్లో చంద్రబాబు నాయుడుతో పాటు తనకి ఎప్పుడు అండగా ఉన్న దత్తపుత్రుడికి కూడా ఆల్మోస్ట్ 60 ఎకరాలు పైగా ఇచ్చారు. అలాగే బాలకృష్ణ వియంకుడికి 100 ఎకరాలు ఇచ్చారు. అలాగే తను ఇల్లు ఉండటానికి కరకట్ట మీద ఇచ్చిన అతనికి 8 ఎకరాలు ఇచ్చారో మనం చూసాం. అలాగే ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ కానీ, అలాగే పరిటాల సునీత కానీ, గతంలో ఉన్న ధూళిపాల నరేంద్ర అందరూ కూడా నారాయణతో సహా ఏ విధంగా బినామీల పేర్ల మీద దోచుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో అందరికీ తెలిసిన విషయం. సో ఇది డీటెయిల్ గా బుగ్గన గారు కూడా అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ తో మీరు చేసిన పాపాలకి పులుసు చప్పబోతుంది, వీళ్ళందరూ కూడా జైల్లో కూర్చొని చిప్ప కూడా తినబోతున్నారు, అలాగే రాజధానిలో పేద ప్రజలు ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండబోతున్నారని కూడా తెలుసు.